నమస్కారం. మన హిందూపురంకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే జిల్లాలో కూడా చెప్పుకోదగ్గ పాజిటివ్ కేసులు లేవు. ఇక జిల్లాలోనే కరోనాకు కేర్ ఆఫ్ గా ఉన్న మన హిందూపురం పట్టణంలో ఈరోజు పాజిటివ్ కేసులు లేవు. అక్కడక్కడ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నా కూడా అధికారికంగా ప్రభుత్వము ధృవీకరించలేదు. ముఖ్యంగా పట్టణ ప్రజలు కూడా లాక్డౌన్ నిబంధనలకు అలవాటు పడినట్టు కనిపిస్తుంది. జనసంచారము పట్టణంలో చాలా తక్కువగా ఉంది. పోలీసులు కూడా ప్రజలు ఎవరు ఊహించని విధంగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యక్షమై కట్టడి చేస్తున్నారు. ఉదయం 3 గంటల నుండి పోలీసులు అగచాట్లు ప్రారంభమవుతాయి. వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇక అధికార యంత్రాంగం తోపుడు బండ్లపై వీధుల్లోకి కూరగాయలను పంపుతున్నాయి. పట్టణంలో కిరాణా సామాగ్రి కొనడం మాత్రం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక ప్రభుత్వ హాస్పిటల్లో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని పునః ప్రారంభించడం ఒక రకంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపశమనంగా భావించవచ్చు. పట్టణంలో రాత్రి 7 గంటల నుండి 8:30 ప్రాంతంలో పూర్తిగా ప్రతి సెంటర్లో పోలీసులు పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 2-వీలర్ వాహనదారులకు ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. అలాగే సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులున్నారేమో అని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హిందూపురంకు ఇక 3 రోజుల్లో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ సడిలింపు ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. అవకాశాన్ని సక్రమంగా వినియోగించకపోతే ప్రజలు తిరిగి చరిత్రను పునరావృతం చేసుకుంటారు. ఇప్పటికే చాలా కోల్పోయాం. ఎక్కడా నిర్లక్ష్యం ఉన్నా తిరిగి కరోనా విజృంభించే అవకాశాలు పట్టణంలో చాలా ఎక్కువని నిపుణులు వైద్యులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే జనసాంద్రత పరంగా మన హిందూపురం పట్టణం క్రిక్కిసిరి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు జిల్లా యంత్రాంగంలోనిటువంటి అధికారులు తెలియజేస్తున్నారు. పట్టణంలో ప్రజలు లాక్డౌన్ చట్టాన్ని తూచా తప్పకుండా పాటించడం, అదేవిధంగా కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు ప్రతిరోజు పట్టణం మొత్తం కవాతు జరుపుతున్నారు. కవాతులో భాగంగా పోలీసు యంత్రాంగం మొత్తం వీధుల్లో సైరన్లు మోగించుకుంటూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడంతో ప్రజల్లో కరోనా మహమ్మారిపై అవగాహన కలగడంతో పాటు లాక్డౌన్ చట్టాలను తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటి అంశాన్ని గుర్తుకు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కరోనా కట్టడి పోలీసుల చేతిలో కన్నా ప్రజల చేతిలోనే ఉంది అనడం కాదనలేని సత్యం. ఆ విధంగా ప్రజలందరూ తమంతకు తాముగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని పట్టణ పొలిమేరల నుండి తరమడానికి అందరూ చిత్తశుద్ధిగా కృషి చేశారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము.